శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశజే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. సూర్యం సుందరలోకనాథం, అమృతం వేదాంతసారం శివం, జ్ఞానం బ్రహ్మమయం సురేశం, అమలం లోకైకచిత్తం స్వయం, ఇంద్రాదిత్యనరాధిపము, సురగురం త్రైలోక్యచూడామణిము, విష్ణు బ్రహ్మ శివస్వరూపహృదయం వందే సదాభాస్కరము. ప్రేక్షక మహాశయులందరికీ జూలై 2వ తారీఖు 2023 ఆదివారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుద్ధ చతుర్దశి, రాత్రి 7:19 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రము మధ్యాహ్నము 12:38 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రంలో ప్రవేశిస్తుంది. ఈరోజు అమృత గడియలు లేవు. సూర్యోదయము ఉదయం 5:32, సూర్యాస్తమయము సాయంత్రము 6:34, వర్జము రాత్రి 8:18 నుండి రాత్రి 9:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:51 నుండి సాయంత్రము 5:44 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంత అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల సూర్యునికి అత్యంత ప్రీతిదాయకము. సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా గోధుమల దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. కృత్తికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూయు వృక్షాన్ని, ఉత్తరాసన నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిదివాకరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందవచ్చును. జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, గమనించగలరు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోండి, తద్వారా మీ యొక్క ముఖాకర్షణ బాగా ఉంటుంది, తేజస్సు బాగా ఉంటుంది. అలాగే అధికారుల యొక్క అనుగ్రహత పొందగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, తేజస్సు బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అలాగే ఎముకలు బాగా కట్టిపడతాయి, అలాగే డి విటమిన్ బాగా లభిస్తుంది, అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్యాబుద్ధులు బోధించిన వాడు సూర్యభగవానుడు కాబట్టి విద్యాప్రదాత, కాబట్టి మీరు కూడా విద్యలో ముందుగా రాణించగలుగుతారు. విద్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి బాగా ఉంటుంది, వ్యాపారాభివృద్ధి కూడా బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే సూర్యునికి ప్రీతికరంగా సూర్యాష్టకం పారాయణ చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి, తద్వారా సూర్య భగవాను యొక్క అనుగ్రహత పొందగలుగుతారు. అలాగే విష్ణు సహస్రం పారాయణ చేయండి సూర్యభగవానికి ప్రీతికరంగా, జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, శుభమంతా కూడా శాంతికి గృహమంతా కూడా శాంతి నెలకొల్పబడుతుంది, గమనించగలరు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరంలో జూలై మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల సింహరాశి వారికి అంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. కానీ కుజుని యొక్క వీక్షణ వల్ల కొద్దిగా ఉద్రేకపడుతూ ఉంటారు, ప్రతి విషయంలో కూడా దూకుడుగా ప్రవర్తిస్తుంటారు. మీ మాట తీరు వలన కొద్దిగా మధ్యలో పనులన్నీ ఆగిపోతుంటాయి, కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంటుంది, ధనాదానికి లోటు ఏర్పడుతుంటుంది, కొద్దిగా ప్రమాదాలు సూచన ఏర్పడుతుంటుంది, జాగ్రత్తగా ఉండాలి.
పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.